ఈ ప్రేమ కళంకం లేనిది, మచ్చ లేనిది, డాగు లేనిది, ముడత లేనిది. ఈ స్వచ్ఛమైన ప్రేమ వరుడైన ప్రభు, వధువు అయిన సంఘానికి మధ్యలో ఉన్న ఈ ప్రేమను చాటుతుందని, అలాగూ సంఘానికి ప్రభువుకు పోల్చినారు. మరి దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్యూరిటీ, హోలీనెస్, ప్రేమలో పరిశుద్ధత, కళంకము లేని ప్రేమ. ఈ శూలమతి తన ప్రియుని పట్ల అంత స్వచ్ఛమైన ప్రేమ కలిగింది. కపటము లేని ప్రేమ, మోసము లేని ప్రేమ. సొలొమోను తన వైభవంతో ఆమెను తన రాజనగర్లోకి తీసుకొని వెళ్ళిన, తన కలిగిందంతా ఆయన ప్రదర్శించిన, తనకున్న రాణులు ఉపపత్నులు అందరిలో ఆమెకు ప్రథమ స్థానం ఇస్తానని వాగ్దానం చేసిన, ఆమె దేనికి కూడా తలవంచకుండా, అంటే ఈ లోక భోగాల వైపు తిరగకుండా, సంఘం కూడా తాను ప్రేమించిన ప్రభువును మిక్కటంగా ప్రేమించాలనే ఒక ముఖ్యమైన థీమ్ దీంట్లో ఉంది, అంశం. దాని మీద మనం కేంద్రీకరిస్తున్నాము. వీఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద లవ్ ఫార్ జీసస్, హౌ ద బ్రైట్ చర్చ్ షుడ్ బి ప్యూర్ ఇన్ ఇట్స్ లవ్ ఫర్ ద లవర్ జీసస్. అంటే యేసును అంత మిక్కటంగా ప్రేమించాలి, రెండు తలంపుల మధ్యలో తడబడకూడదు. అటు లోకము, ఇటు ప్రభు. నువ్వు దేన్ని ఎంచుకుంటావు? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నిన్ను మిక్కటంగా ప్రేమించిన ప్రభు, ఎంతో సుందరుడు, అన్నిటికీ సరిపోయినవాడు, అన్ని సమస్యలకు పరిష్కారం. ఆయన సమస్తం నీ కొరకు ధారపోస్తున్నాడు. ప్రభును హత్తుకునేవాడు నిత్య జీవం సంపాదించుకుంటాడు, నిత్య జీవంలోకి వెళ్ళిపోతున్నాడు. శూలమతి దాదాపు 30 సంగతులు తన ప్రియుడైన ఆ గొర్రెల కాపరి గురించి వివరణ, అంటే మనం పరమగీతాల 5:10-16 వచనాల్లో కూడా తన ప్రియుడు ఎంత సౌందర్యవంతుడు, ఎంత అందగాడు, ఎంత పరిపూర్ణుడు, హిస్ బ్యూటీ ఇస్ పర్ఫెక్ట్ అని ఆమె ప్రియుని అందాన్ని పొగడుతుంది. ప్రియుని తల వెంట్రుకలు, ప్రియుని కళ్ళు, ప్రియుని ఆయన శరీరము, అలాగే ఆయన చెక్కిళ్ళు, ఆయన పెదవులు, ఆయన కరములు, ఆయన కాళ్ళు, ఆయన నోరు, ఆయన ముఖ వైఖరి, ఇవన్నీ కూడా వివరిస్తుంది. పరమగీతాలు 1:12 చూడండి. రాజు విందుకు కూర్చుండి ఉండగా నా పరిమళ తైలపు సువాసన, అంటే ఈమె తన ప్రియుడైన గొర్రెల కాపరిని పరిమళ తైలపు సువాసన అని సంబోధిస్తుంది. మై స్పికినాడ్, పరిమళ తైలపు సువాసన. పరిమళం ఎక్కడున్నా కానీ చాలా అద్భుతమైన అనుభూతి, సువాసన వెదజల్లుతూ ఉంటుంది. షీస్ కాలింగ్ హర్ బిలవర్డ్ ఆర్ లవర్ యాజ్ స్పికినాడ్. ఇంగ్లీష్లో స్పికినాడ్ అని ఉంది. నా పరిమళ తైలపు సువాసన అతను ఎక్కడున్నాడో అదంతా స్థలం వ్యాపించేస్తుంది. అంటే ఈ శూలమతిని సొలొమోను రాజనగరికి తోడుకొని వస్తాడు. ఆమెను ఏ విధంగానైనా ఆకర్షించాలి తన వైపు అని ఆమెను తీసుకొని, రాజు కదా, హిస్ ఏ కింగ్, హీ హాజ్ అథారిటీ ఓవర్ ఎవ్రీథింగ్ ఇన్ ద ల్యాండ్. కాబట్టి ఆయన ఆమెను బలవంతంగానే తీసుకొని, ఆమెకు ఇష్టం లేదు ఆయనతో పోవడానికి, ఆమెకు ఆ పేదరికంలోనే ఉండాలి, కానీ తను ఎంతో ప్రేమిస్తున్న ఆ గొర్రెల కాపరి ఉంటే చాలు, ఆమెకి వైభవం అంతా ఎందుకు? రాజు అన్నీ ఉన్నా ఆమెను ఆకర్షించలేకపోతున్నాడు. ద కింగ్ ఇన్ ఆల్ హిస్ గ్లోరీ, ఇన్ ఆల్ హిస్ స్ప్లెండర్, హీ కుడెంట్ అట్రాక్ట్ దిస్ ఉమన్. శూలమతి అక్కడ తీసుకొని వెళ్ళిన తను మాత్రమే వెళ్ళింది, కానీ మనస్సంతా గొర్రెల కాపరి మీద. రాజ విందుకు కూర్చొని, విందుకు కూర్చోబెట్టినాడు ఆమె, ఆయనతో పాటు విందుకు కూర్చోబెట్టిన ఈ యొక్క అన్ని స్మృతులన్నీ కూడా తన ప్రియుని మీదనే ఉంది. ఆయన గురించి ఆలోచిస్తుందన్నమాట, నా ప్రియుడు ఎక్కడుంటే అక్కడ పరిమళ సువాసన ఉంటుంది అని. పరిమళ తైలపు సువాసన అని ఆయన సంబోధిస్తుంది, నా పరిమళ తైలపు సువాసన. దీని అర్థము ఎఫెసీ పత్రిక 5:2 ఉంది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునే, అలాగనే మీరును
ప్రేమ కలిగి నడుచుకోనండి. ఆయన పరిమళ వాసన, ఈ పరిమళ వాసన ఇప్పుడు సాంబ్రాణి, దానికి దాని సువాసన మనం ఆగ్రాణించాలంటే అది అలాగే ఉంటే కాదు, అది నిప్పులో పడినప్పుడు ఒక్కసారి బుస్సు అని ఆ వాసనంతా ఇల్లంతా వ్యాపిస్తుంది. దాని అర్థం ఏంటంటే క్రీస్తు తన శ్రమల ద్వారా, సిలువ మరణం ద్వారా ఈ పరిమళ సువాసన సంఘానికి అందించినాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకున్నాను. అలాగనే మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోండి. మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి. క్రైస్తవ జీవితంలో అన్నిటినీ సహించి, అన్నిటిని వహించి ప్రేమను ఆయుధంగా ధరించుకోండి. ప్రేమలో చాలా సువాసన ఉంది. ప్రభు ప్రేమస్వరూపి, అలాగే అలాంటి ప్రేమను మీరు హృదయంలో నింపుకోవాలి. ప్రేమ ఉన్న చోట ప్రభువుకు మహిమ కలుగుతుంది అని అర్థం. అలాగే ఇక్కడ ఈమె నా పరిమళ తైలపు సువాసన వ్యాపించను అంటే ద ఎయిర్ ఇస్ ఫిల్డ్ విత్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ మై లవ్. హల్లెలూయా. ఒక గదిలో ఇంపైన సువాసన ఉంది, లేకుంటే నీవు దగ్గరున్న వ్యక్తి మంచి సువాసన ధరించినప్పుడు ఏ విధంగా నువ్వు యు ఫీల్ ఎ వెరీ ప్లెజెంట్, యువర్ మూడ్ విల్ చేంజ్, అంటే యుల్ ఫీల్ వెరీ హ్యాపీ. అలాగూ క్రీస్తుతో సహవాసం చేసి విశ్వాసులు ఆయనకు కూడా ఇంపైన సువాసనను తేవాలి. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవుడు నడిచిపోతున్నాడంటే ద పీపుల్ అరౌండ్ షుడ్ ఫీల్ ద డిఫరెన్స్. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు ఒక వీధిలో ఉన్నాడు, లేక పబ్లిక్ ట్యాప్ దగ్గర ఒక క్రైస్తవురాలు ఉంది అంటే షీ హ్యాస్ టు స్ప్రెడ్ ద ఫ్రేగ్రెన్స్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా. ఒక సహోదరి ఎప్పుడు మన ఆలయంకి వచ్చేది, చాలా గట్టిగా ప్రార్థన చేసేది, అన్య భాషల్లో మాట్లాడేది, గట్టిగా మాట్లాడేది. నేను అనుకున్నాను ఈమెకు చాలా భక్తి జీవితం ఉండొచ్చు, లేకుంటే ఇంత ఓ భూమి గదిలేంత ప్రార్థన చేస్తుంది కదా అనుకొని పేదరాలన్నది అప్పుడప్పుడు నేను సహాయం చేసేదాన్ని. ఒకరోజు నాకు అనిపించింది ఈమె ఇంటికి వెళ్తే బాగుండు, ఎందుకంటే భర్త ఎప్పుడు బాధిస్తాడట, పిల్లలు ఉన్నారు నలుగురు. సో ఐ వాంటెడ్ టు విజిట్ హర్. నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఆమె ఎక్కడో ఈ వీధుల్లో ఉంటుంది కదా అని నేను అక్కడ అడిగాను. ఈమె పేరు చెప్పి ఆ ఇంటికి నేను వెళ్ళంటే అక్కడున్న ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఒకేసారి అన్నారు, అమ్మా మీరెందుకమ్మా ఆమె ఇంటికి వెళ్తారు? ఎందుకమ్మా అనంటే ఆమె గయ్యాడి గంప అమ్మ, ఆమె నోరు తెరిస్తే చెడ్డమాటలమ్మ, నోరు తెరిస్తే భూతులమ్మ, ఆమెకి ఏం సాక్ష్యం లేదమ్మా ఇక్కడ, ఆమె ఇంటికి మీరు పోవడానికి వీల్లేదమ్మా, మేము ఆపేస్తామమ్మా, మీరు వెళ్ళొద్దామ్మా అంటే అది బాడ అనమాట. ఇట్లా అన్ని ఇంట్లో దగ్గర దగ్గర ఉన్నాయి అంటే షీ స్టాప్ మీ ఫ్రమ్ గోయింగ్ టు దట్ హౌస్. అప్పుడు నేను అక్కడే ఉండి ప్రార్థన చేసి మరి ఎందుకు అలాగ నన్ను ఆపుతున్నారో నాకు తెలియదు, ఐ హ్యావ్ టు నో మచ్ అబౌట్ హర్ అని నేను వచ్చేసాను. తర్వాత ఆమె సంఘానికి వచ్చినప్పుడు నేను ఆమెను దగ్గర తీసుకొని ఇలాగ విన్నాను, నీ గురించి నీ బ్రతుకు మార్చుకోవాలి, నీకున్న మంచితనం కానీ పవిత్రత కానీ పరిశుద్ధత కానీ అది సంఘానికి మాత్రం పరిమితమైంది కాదు, నీవు ఎక్కడున్నా కానీ ప్రభు కొరకు మంచి పేరు తీసుకురావాలి. చూడు అన్యులు నీ గురించి అంటున్నారు, ఈమె ఇంటికి పోకమ్మా, నువ్వు చర్చ్ మేడం కదా, నేనేమో తెల్ల బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని పోతే వాళ్ళు అనుకుంటున్నారు ఆ ఇంటికి అమ్మ పోవద్దని అంటున్నారు నన్ను. అంటే చూడండి, లుక్ ఎట్ హర్ టెస్టిమనీ, హౌ బ్యాడ్ హౌ సాడ్. ఈమె సువాసన వెదజల్లడం లేదు, క్రీస్తు యొక్క పరిమళ వాసన వెదజల్లడం లేదు. పైగా ఈమె తన నీచమైన ప్రవర్తన ద్వారా డూప్లికసీ, అందుకే డూప్లికసీ ఉండదు దేవుని బిడ్డలకు. ఒకటి బయట ఒకటి, లోప ఒకటి, గుడిలో ఒకటి, ఇంకోటి బయట వీధుల్లో ఒకటి, నల్ల దగ్గర ఇంకోటి, అలాగ ఉండకూడదు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నీవు ఇంట్లో ఏ విధంగా ఉంటావు అలాగే ఉండాలి నీ ప్రవర్తన. స్ప్లిట్ పర్సనాలిటీ అంటారు ఇంగ్లీష్లో, అంటే ఒక్క దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరు అన్నాడు మనిషి. అలాగే యేసుప్రభు బిడ్డలు అలాగ ఉండకూడదు, ఒకే రీతిగా ఉండాలి. యూ షుడ్ మెయింటైన్ ద సేమ్ థింగ్. అంటే నాట్ అది ఏదో ఒక ఊసర వెళ్ళి అంటారా, దాని అది రంగులు మారుస్తూ ఉంటుంది. చెట్టు మీద ఉన్నప్పుడు ఒక రంగు, భూమి మీద ఉన్నప్పుడు ఒక రంగు, ఇక దాని గోడ మీద ఉన్నప్పుడు ఇంకో రంగు, అలా కాదు. క్రీస్తు పరిమళాన్ని మనం అనుభవించినాం, అందుకే ఈ శూలమతి అంటుంది నా పరిమళ తైలపు సువాసన. షీస్ అడ్రస్సింగ్ హర్ లవర్ అనమాట. పరిమళ తైలపు సువాసన ఇక్కడంతా వ్యాపించింది.
అండ్ ఐఎమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ హిమ్, హౌ గుడ్ హీస్, హౌ పర్ఫెక్ట్ హీస్, హౌ హ్యాండ్సమ్ హీస్. ఈ రాజు ఇంత అందంగా ఉన్నాడు, కిరీటం, బంగారు కిరీటం పెట్టుకున్నాడు, బంగారు ఆసనం మీద కూర్చున్నాడు, ఇంత రుచికరమైన భోజనం నాకు వడ్డిస్తున్నాడు, అయినా నా మనసు దోచుకోలేకపోయినాడు. నా మనసు దోచుకున్నాడు నా ప్రాణప్రియుడు, ఆ పేదవాడు, ఆ సుందరుడు, ఆ గొర్రెల కాపరి. దేవుని స్తోత్రం చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. తర్వాత ఇదొక అంటే హర్ అప్రిషియేషన్ ఫర్ హర్ లవర్. రెండో చూడండి, 13వ వచనంలో ఉంది, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. ప్రియుని గురించి 30 సంగతులు మనం ధ్యానించబోతున్నాం. నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. అంటే ఈ ప్రియుని పరిమళ తైలపు వాసన, ఈమెలో ఉన్న గోపరస వాసన, ఇది ఒకరికొకరు అనుభవించాలంటే తప్పకుండా ఒకరినొకరు హత్తుకోవాలి, లేకుంటే ఆలింగనం చేయాలి. దేవుడు ఎంబ్రేజ్ ఈచ్ అదర్. ఆయన ఎక్కడ ఉన్నాడు, ఈమె ఇక్కడ ఉంటే హౌ కెన్ హీ ఎంజాయ్ ద ఫ్రేగ్రెన్స్ వాట్ షీఈస్ హ్యావింగ్. కాబట్టి దే హ్యావ్ టు బి టుగెదర్, దే హ్యావ్ టు బికమ్ వన్. అంటే క్రీస్తుతో నీవు ఏకమైనప్పుడు ఆయన నీలో ఉన్న ఆ సువాసనను ఆఘ్రాణిస్తాడని అర్థం. అంటే హీ లవ్స్ టు బి విత్ యూ. దుర్వాసన కొట్టే ఎవరిని కూడా దగ్గరకు రానియరు, వారిని పైగా హత్తుకోరు కదా. షీఈస్ ఆల్సో ఫిల్డ్ విత్ పర్ఫ్యూమ్, సెన్స్, ఫ్రేగ్రెన్స్ దట్ హీ వాంట్స్ టు హ్యావ్, హీ వాంట్స్ టు ఎంబ్రేజ్ హర్. అంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, నా జనులు నన్ను హత్తుకోవాలి, నా జనులు నన్ను అంటి వెంబడించాలి, నడుముకు నడికట్టు అంటిన రీతిగా నేను ప్రేమించిన నా ప్రజలు నన్ను హత్తుకోవాలి. ఇది ప్రియుడైన ప్రభు కోరుతున్నాడు. నువ్వు ప్రియుని సన్నిధిలో ఉండాలి, ప్రియుని యొక్క ప్రేమ అనుభవించాలి, ప్రియుని సహవాసం. అందుకే ప్రభు ఎప్పుడు రమ్మంటాడు, ఎప్పుడు రమ్మంటాడు, ఉద్యానవనానికి రా, అక్కడ పచ్చదనాన్ని అనుభవిద్దాం, నా దగ్గర తేనె ఉంది, తేనె పట్టుంది, క్షీరం ఉంది, ఇంకేవేవో అంటాడు కదా. హీ వాంట్ ఈజ్ అట్రాక్టింగ్ హిజ్ బ్రైట్ టువర్డ్స్ హిమ్. అందుకే ప్రభు అంటాడు, మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులను గురించి విచారిస్తున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. అంటే హ్యావింగ్ ఫెలోషిప్ విత్ జీసస్. దేవుని స్తోత్రం. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది ప్రసంగాలు చేయడం, సంఘ కార్యక్రమాలు చేయడం, సంఘ పెద్దగా ఉండడం, ఏదో అలాగ చలాయించడం కాదు, చలామణి చేయడం కాదు. ద బెస్ట్ అండ్ ద బ్యూటిఫుల్ థింగ్ దట్ యూ కెన్ గివ్ అన్ టు యువర్ లార్డ్ ఇస్ టు స్పెండ్ ప్రెషియస్ టైం విత్ హిమ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది ఆయన కోరుతున్నాడు. ఆయనతో నువ్వు గడిపితే నీకు దొరకందంటూ ఏముండదు. బలము, సౌందర్యము, ఘనత, ప్రభావము, జ్ఞానము, సుఖము, సంతోషము, సంతృప్తి, సమాధానం, ఇవన్నీ దొరుకుతుంది, నావన్నీ నీవే అని అంటున్నాడు అన్నమాట. 3వ చూసినప్పుడు 14వ వచనం, పరమగీతం 1:14, నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనంలోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు. ఎన్గేది అంటే నేను వెతికినాను బైబిల్లో, ఎన్గేది అంటే పాలస్తీనా దేశంలో ఒక చోటు, అక్కడ ఒక ఒయాసిస్ లాంటిది అన్నమాట. అంత ఎడారిలో ఒక చిన్న సరస్సు లాంటిది, ఒక తటాకం సరస్సు. ఆ సరస్సు ఎక్కడ ఉంటుంది, అక్కడ అంత పచ్చదనం ఉంటుంది, హెన్న అక్కడ మొలుస్తుందంట, పచ్చదనం ఉంటుందంట, అక్కడ హంసలు, పిట్టలు, మరి ఆ తేమకు ఆ గ్రీనరీ, ఇవన్నీ వివరిస్తున్నారు. అంటే దాని అర్థము ఎక్కడ ప్రభు ఉన్నాడో అక్కడ సరస్సు లాంటి ఆనందం. అంటే యు ఫీల్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్. అందుకే అంటున్నాడు, నా ప్రియుడు ఉండు చోట, నా ప్రియుని సన్నిధి నాకెంతో చల్లదనాన్ని ఇస్తుంది, నెమ్మదిని ఇస్తుంది, సంతోషమిస్తుంది. నెమ్మది లేని లోకంలో ఉన్నాం. చూడండి, ఒయాసిస్ ఎక్కడ ఉంటుంది, ఒక డెజర్ట్లో ఉంటుంది, ఎడారిలో ఒక చిన్న నీటి గుంటను చూడగానే ఎంత ఆనందం కలుగుతుంది. అంతా చుట్టంతా భయంకరమైన వేడి, ఇసుక, చెట్టు చేమ లేదు, కానీ ఒక చిన్న సరస్సు దగ్గరకు వచ్చినప్పుడు ఎంత ఆనందం కలుగుతుంది. ఎంత చల్లదనం, పచ్చదనం, అక్కడ జీవం, పిట్టలు, హంసలు, ఆ జీవం చూసినప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. అలాగే ఈ లోకంలో నెమ్మది లేదు ఎక్కడైనా. ఎవరికి నెమ్మది ఉంది?
డబ్బు గడించిన వారికి నెమ్మది ఉందంటే వానికి అస్సలు నెమ్మది ఉండదు. బంగారం 20 తులాల మెడ మీద వేసుకొని తిరిగితే అసలే నెమ్మది ఉండదు. గొంత ఎప్పుడు వస్తారో తెలియదు. వీరువాలో పెట్టుకుందామంటే నిద్ర పెట్టదు. భూములు ఆస్తులు సంపాదించుకోమంటే అసలే నిద్ర రాదు. ల్యాండ్ మాఫియా అంట. నీ కణతకు గురిపెట్టి ఇంత బలవంతంగా సిగ్నేచర్ చేపించి నీకున్నాయని దోచుకుంటుంది లోకం. కానీ ఎవడు ఎన్నడు నీ గుండెలో నుండి అపహరింపని స్వాస్థ్యము యేసు ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సీక్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. శ్రేష్టమైన వాటిని వెతకాలి, ఎంచుకోవాలి. లోకంలో కర్పూరపు పూగుత్తులతో సమానుడు అని మరి యొక్క వివరణ ప్రియుని గురించి అంటుంది. కర్పూర పూగుత్తులు అంటే ఆ కర్పూర పూగుత్తులు, ఇట్ ఇండికేట్స్ సఫరింగ్, ట్రబుల్, ట్రయల్స్. ఎందుకు అన్నప్పుడు ప్రభుత్వం ఉంటే మీకే కష్టాలు రావు, ప్రభువుని అంగీకరిస్తే మీకంతా సాఫీగా జరిగిపోతుందని కాదు. ప్రభు చెప్పిన గొప్ప మాట, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఎక్కడ అనలేదు మీకంతా హాయిగా గడిచిపోతుందని. నన్నెవడైనా వెంబడింపకోరితే వాడు తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించి, అంటే సిలువ మార్గం అన్నమాట ఇది, సిలువ దారి. అంత హాయిగా ఉంటుందని కాదు. అయితే ఈ శ్రమంలో గొప్ప వాగ్దానం ఏంటంటే, ఈ శ్రమంలో మన ప్రియుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 16:33లో ఈ శ్లోకంలో మీకు శ్రమ కలుగుతుందని యేసుప్రభు అంటున్నాడు. మీరైనా భయపడొద్దు అంటున్నాడు. ధైర్యం తెచ్చుకొనండి, నేను లోకాన్ని జయించినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శ్రమ పొందితే మనము దేవునికి తోడు వారసులమైపోతామని పౌలు భక్తుడు రోమీలకు రాసిన పత్రిక 8:17లో ఇలాగ అంటున్నాడు. చూడండి, Romans 8:17, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. హల్లెలూయా. Romans 8:18లో ఒక మాట ఉంది, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావనే ఎంచుకోవచ్చు. ఎంత గొప్ప మహిమ మన కొరకు సిద్ధపరిచినాడు. ఈ శ్రమలేవి ఎన్న తగినవి కావు. ఇద్దరు ప్రేమికులు ఉంటారు కదా, ఎంత కష్టం పడతారు ఒకరికొరకు ఒకరు. దే ఆర్ ప్రిపేర్ టు డై ఫర్ ఈచ్ అదర్, అంతే. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ వాంట్ టు బీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మై లవర్, మై బిలవర్డ్. కొండన్నెక్కి కోటన్నెక్కి వారిద్దరు కలుసుకోవాలి, అంతే. సాహసం కావాలి. దే లవ్ టు బీ ఇన్ ఈచ్ అదర్స్ కంపెనీ. అలాగే ఈ శ్రమలతో నిండిన లోకంలో నీవు కూడా వధు సంఘంగా ఉన్నావు. సంఘంలో నీవు క్రీస్తు శరీరంలో అవయవంగా ఉన్నావు. నీవెప్పుడు కోరేది ఒకటే ఉండాలి, నీ సన్నిధి ఉంటే నాకు చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు, నీ చూపు చాలు, ఇంకేమంటారు, నీ మాట చాలు, నీ తోడు చాలు, నీ నీడ చాలు. అదన్నమాట స్వచ్ఛమైన ప్రభు పట్ల ఉన్న ప్రేమ. తర్వాత Paramagitham 1:16 చూడండి, నా ప్రియుడా నీవు సుందరుడవు, అతి మనోహరుడు. మై లవర్ యుర్ సో హ్యాండ్సమ్, సో హ్యాండ్సమ్. అంటే ఈ సంఘము ఇలాగూ వివరిస్తూ ఉంటుంది, మనకు తెలియదు నీ వివరణ అని. తెలియకుండా మన చప్పట్లు కట్టి పాడబడతాం, ఆరాధన అంటాం. యాక్చువల్లీ వాట్ ఈస్ వర్షిపింగ్? ఆరాధనా దినం ఆదివారం అంటే నువ్వు రాగానే కాయర్ వారు పాట పాడతారు, కాయర్ డైరెక్టర్ లీడ్ చేస్తూ ఉంటారు, అందరూ సంఘం అంతా కలిసి చప్పట్లు కొట్టి ఆరాధిస్తారు. కొందరేమో నాట్యం ఆడతారు, చేతులు పైకి చాపి వారు తన్మయత్తులు పోతున్నారు. అంటే ఏంటి, దే ఆర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద లవ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం, పొగుడుతున్నారు దేవుణ్ణి, ప్రశంసిస్తున్నారు ప్రభువుని పాటలతో, మాటలతో, స్తుతులతో. అందుకే అంటాడు, ఇస్రాయేలు చేయు స్తోత్రముల మీద నేను ఆసీనుడై ఉంటాను. హల్లెలూయా. ఇస్రాయేల్ అంటే మనమే, ఇంకెవరం, యూదులనే అనుకుంటారు. కానీ అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నింటికి వారసులమైనాము రక్షణ ద్వారా, యేసు ప్రభు శిలువలో చూపిన బలియాగం ద్వారా. నువ్వు నేను అంతా ఇస్రాయేల్ అనే పేరుతో ఉన్నాం. విఆర్ కాల్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నీ ఒంటరిగా ఉన్నా ఒక చాప పరుచుకొని గట్టిగా కొన్ని పాటలు పాడు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నేర్పించాను ఏంటంటే, నా అనుభవమే నేర్పించాను ఏంటంటే, నీకు పెద్ద సమస్య ఒకటి నీ ముందు ఒక పర్వతంలాగా ఉంటే, కొంచెం 1000 పాటల పుస్తకం ఉంది కదా, దాంట్లోనే ఒక 7 పాటలు పాడి నీ ప్రియుని పొగడు, ప్రియుని ఆ ప్రశంసించు, కొనియాడు. 7 పాటలు పాడేలోగా ఆకులాగా తేలికైపోతుంది నీ హృదయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ప్రియుడు వచ్చేస్తాడు నీ దగ్గరికి.
ఆ ప్రియుడు వచ్చేస్తాడు, ఇంకా గగనము చీల్చుకొని నీ మధ్యకు వచ్చేస్తాడు, నేను ఆలింగనం చేసుకుంటాడు. ఆయన పరిమళ తైలపు సువాసన, ద ఫ్రేగ్రెన్స్ ఇమ్మీడియట్లీ యూ కెన్ ఫీల్. అలాగే నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. అంటే ఇద్దరు కూడా ఏకమైనప్పుడు ఎంత సంతోషం, ఇక ఎన్ని భయాలు ఉంటాయి. అందుకే తన ప్రియుని మీద అనుకుని అరణ్య మార్గమున వచ్చు ఈమె అరణ్యం అని కూడా మర్చిపోతుంది. అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి. షీస్ ఫర్గెటింగ్ ద వైల్డ్ అనిమల్స్ ఆల్సో ఇన్ ద ఫారెస్ట్. ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఎన్ని బాధలున్నా, ఎంతమంది బెదిరించినా, కత్తి దూసినా, లేని వార్తలు పుట్టించినా, చెడ్డ మాటలు విసిరినా భయం లేదు. తన ప్రియుని మీద అనుకుంది అంతే. దట్ ఈస్ గివింగ్ హర్ సో మచ్ స్ట్రెంగ్త్, సో మచ్ కరేజ్. ఎంత ధైర్యం, ఎంత శక్తి, ఎంత నెమ్మది, ఎంత ఓదార్పు, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత బలం. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ లవింగ్ యువర్ లవర్, ప్రైజింగ్ యువర్ లవర్, హ్యావింగ్ ఫెలోషిప్ విత్ హిమ్, అతన్ని హత్తుకోవడం, అతనితో కలిసిపోవడం, టు బికమ్ వన్ విత్ జీసస్. దట్ గివ్స్ యూ ద రియల్ స్ట్రెంగ్త్ టు ఫేస్ దిస్ లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నా శక్యము గాని నిన్నా ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా, చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడినావు, చిన్న ప్రాయము నుండి నన్ను కాపాడినావు, కన్ను సైగల్లో నా దేవా, కన్ను సైగల్లో నా దేవా. ఎన్నా శక్యము గాని నిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా, ఎన్నా శక్యము గాని నిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. మేలైన ఈవులెన్నో నాకై దాచుంచినావు, కీడైన అంటకుండా నన్ను కాపాడినావు, మేలైన ఈవులెన్నో నాకై దాచుంచినావు, కీడైన అంటకుండా నన్ను కాపాడినా. చల్లంగా నన్ను కాచావు, చల్లంగా నన్ను కాచావు, నీ పాద సన్నిధిలో మోకారిల్లా నేను, నీ పాద సన్నిధిలో మోకారిల్లా నేను, నిన్నే స్తుతింతును నా దేవా, నిన్నే స్తుతింతును నా దేవా. ఎన్నా శక్యము గాని నిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా, ఎన్నా శక్యము గాని నిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. సున్నైన నన్ను నీవు నిండైన పాత్రం చేసి, మన్నైన నన్ను నీవు నిండైన కన్నులెత్తి, సున్నైన నన్ను నీవు నిండై పాత్రం చేసి, మన్నైన నన్ను నీవు నిండై కన్నులెత్తి. బండాపై తెచ్చినావు, బండాపై తెచ్చినావు, చావైన బ్రతుకైనా నో ఇబ్బందులైనా, చావైన బ్రతుకైనా ఎన్నో ఇబ్బందులే, నిన్ను మరువలేను నా దేవా, నిన్ను విడువలేను నా దేవా. ఎన్నా శక్యము గాని నిన్న ప్రేమను చూపి నన్ను కన్నావా యేసువా. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియుడు కర్పూరపు పూగుత్తులతో సమానుడని, నా సుందరుడని, ఇంకా ఎన్నో ఎన్నో బిరుదులతో ప్రియురాలు ప్రియుని పొగడుతూ ఉంది. అవన్నీ వరుస వరుస మేము ధ్యానించడానికి మాకు శక్తినిమ్మం, జ్ఞానమిమ్మని ప్రార్థన చేస్తున్నాం. నీ ప్రేమను మేము వివరించుట నీకెంతో మరి తండ్రి, అది నీకు ఘనత, నీకు మహిమ తీసుకొని వస్తుంది, కనుక వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు. నీతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండడానికి, నిన్ను హత్తుకోవడానికి, నిన్ను మనస్సారా ప్రేమించడానికి, మిక్కటంగా నీ సహవాసం కోరడానికి మాకు జ్ఞాన హృదయం దయచేయమని, వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు చేతులెత్తి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును
నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు, ప్రభాత ఆరాధన ఉదయం 6:00 ఉదయం 9:00 వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6:00 రాత్రి 9:00 వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా.